हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। సమ్మర్ లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ మనకి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, కూల్ కూల్ గా, యమ్మీగా అండ్ ఆల్సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకోవాలి। ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా నార్మల్ మిల్క్ అయినా ఏదైనా పర్వాలేదు। ఇలా మనం 1/2 లీటర్ పాలు తీసుకుంటే ముగ్గురు వరకు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది సర్వ్ చేసుకోవడానికి సరిపోతుంది। ఇలా కస్టర్డ్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబిలిటీ లో ఉంటుంది। బేసిక్ వెనిలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది। ఇంకా మనకి ఫ్లేవర్స్ కావాలి అంటే చాలా ఫ్లేవర్స్ లో ఇది అవైలబిలిటీ ఉంటుంది। ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము। ఇలా 2 స్పూన్స్ వేసాము। ఒక బౌల్ తీసుకుని అందులోకి వేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకుని పక్కన పెట్టాం కదా, అందులోంచి కొంచెం పాలు తీసి ఇందులోకి యాడ్ చేయండి। ఒక అర కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి। సో మనకి ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా నీట్ గా స్మూత్ గా వచ్చేసింది కదా లిక్విడ్ అంతా। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పాలు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి। కొద్దిగా పొంగొచ్చిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి। 1/2 కప్పు షుగర్ సరిపోతుంది। ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అంటే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి। మనకి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ కోసం ఎక్కడ పాలు మీగడ కట్టకుండా చూసుకోవాలి। పంచదార కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి। ఇలా కలపడం వల్ల పంచదార కరుగుతుంది, ఇంకా పాలు కూడా ఎక్కడ మీగడ కట్టకుండా ఉంటుంది। ఇలా పంచదార కంప్లీట్ గా కరిగిపోయిన తర్వాత ముందుగానే పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసుకోవాలి। మనకి కన్సిస్టెన్సీ అన్నది ఇలా కొంచెం చిక్కగా అనిపిస్తుంది। ఇలా అనిపించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి। గిన్నెని ఫ్యాన్ కింద పెట్టి గరిట తోటి ఇలా తిప్పుతూ కంటిన్యూస్ గా చల్లారి పెట్టాలి। అలా వదిలేస్తే మనకి పైన లేయర్ అన్నది కట్టేస్తుంది। సో లేయర్ తయారవ్వకుండా గరిటతో ఇలా తిప్పుకుంటూ చల్లారనిచ్చిన తర్వాత 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టండి। మనకి 3 అవర్స్ తర్వాత కస్టర్డ్ మిల్క్ అన్నది కూల్ కూల్ గా రెడీ అయిపోతుంది। ఇంకా సర్వ్ చేసుకోవడానికి ఇది ఇప్పుడు రెడీగా ఉంది। సో మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకుందాం। ముందుగానే మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఫ్రూట్స్తో పాటు మనకి నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా తెచ్చి పెట్టుకుంటే మరింత టేస్టీగా, ఇంట్రెస్టింగ్గా, కూల్ కూల్గా, రిఫ్రెషింగ్గా ఉంటుంది। కస్టర్డ్ మిల్క్ లో బనానా స్లైసెస్, పపాయా, గ్రేప్స్, దానిమ్మ గింజలు యాడ్ చేసాము। ఇలా మనకి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు। మనకి నచ్చిన ఐస్ క్రీమ్ స్కూప్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు। ఒక దాంట్లో చాక్లెట్, ఇంకొక దాంట్లో బటర్ స్కాచ్ యాడ్ చేసాము। కస్టర్డ్ మిల్క్ మనకి కావలసినంత ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 రోజుల వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు। ఇన్స్టెంట్ గా తీసుకుని మనం కావలసిన ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు। ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చాలా క్విక్గా మనం ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు, ఒకసారి కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుని రిఫ్రిజరేట్ చేసుకుంటే। ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।